ఫ్యూచర్ లో ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని మన బిడ్డల ఆలోచన. అలాగే వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం ఆలోచించాలిగా మరి. వర్చస్ ఆ లైఫ్ స్పేసెస్ గ్రీన్ విన్స్. ఎవరికి ప్రజలు అండగా నిలబడతారో మీరే చూద్దరు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మటం లేదో తెలుసుకొని ఒకవైపు పుత్తపుత్రుడిని ఒకవైపు దత్తపుత్రుడిని రాష్ట్ర నలుమూలల మూడు సైడ్లు ముగ్గురు ప్రజల మీద దాడి చేస్తున్నట్టుంది తప్ప ప్రజలకి మంచి చేస్తున్నట్టు లేదు. నిజంగా ప్రజలకు మంచి చేయాలంటే ఒక అజెండా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి వర్గానికి ప్రతి ఏజ్ గ్రూప్కి అలాగే ప్రతి కులానికి వాళ్ళు ఏం కోరుకున్నారు, మనం ఏం చేయాలి, ఏం చేస్తాము అనేది ఒక మేనిఫెస్టో రూపొందించి ప్రజలకు తెలియజేశాడు, ప్రజలకు నమ్మకం కలిగించాడు. ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే అన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మేనిఫెస్టో చెప్తారు, కానీ ఎన్నికల తర్వాత మేనిఫెస్టోని తన వెబ్సైట్ లో నుంచి కూడా తీసేస్తారు తప్ప చేయరు. ఇంకో అతనికి జెండా లేదు, అజెండా లేదు. నిన్న ఎక్కడో మాట్లాడారు, అమిత్ షాతో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఆట ఆడుకుంటాను అని. నేను సూట్ గా ఆ వ్యక్తికి చెప్తున్నా, జగనన్నతో ఆట ఆడాలన్నా ఆయన్ని ఓడించాలన్నా దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే కాలేదు, ఆటలో అరటి పండుగలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నీ సినిమా రిలీజ్ అయితే నీ సినిమాని నాలుగు ఆటలు కూడా నువ్వు ఆడించుకోలేవు, ఇక జగనన్న నువ్వు ఏం ఆడిస్తావని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడూ కూడా ప్రజలకి అండగా ఉంటూ ప్రజల్లో ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ వాళ్ళ కష్టాలని దూరం చేస్తూ వాళ్ళ జీవితాల్లో సుఖాలని సంతోషాలని నింపే జగనన్నకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు, గుండెల్లో పెట్టుకొని ఆశీర్వదిస్తారని కూడా వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు అక్క చెల్లెలందరూ ఈ హాలే కాదు పక్క హాల్లో కూడా నిండిపోయారు అంటే ఈ రాష్ట్రంలో మహిళల పక్షపాతిగా మహిళలకి అండగా ఉంటూ ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళ పేరు మీద ఇస్తూ మహిళ సాధికారుల దిశగా సంక్షేమమే కాకుండా నామినేటెడ్ పోస్టులు కానీ ఈరోజు జాబ్స్ లో రిజర్వేషన్ కానీ అలాగే ప్రజాప్రతినిధులుగా ఏ విధంగా రిజర్వేషన్ లేని చోట కూడా మహిళల్ని బట్టి మహిళల్ని గౌరవిస్తున్నారో మనం గమనిస్తున్నాం. అలాంటి మనసున్న మన అన్న జగనన్నని మనం కాపాడుకుంటే రాష్ట్రం బాగుంటుంది, మనం బాగుంటాం, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.